జగనన్న హౌసింగ్ స్కీమ్ కింద లబ్ధిదారులకు నచ్చినట్లు గృహ నిర్మాణం చేసుకోవాలని ఎంపీడీఓ నారాయణ, జెడ్పీటీసీ అనిల్ రెడ్డి లబ్ధిదారులకు సూచించారు. నెల్లూరు జిల్లా కలువాయి వెలుగు కార్యాలయంలో జగనన్న హౌసింగ్ బెనిఫిషియర్స్ తో అవగాహన సదస్సు నిర్వహించారు. లబ్ధిదారులు 9 అంకణాల్లో ఇల్లు నిర్మించుకుంటే 1,80,000 రూపాయలు ప్రభుత్వం ఇస్తుందన్నారు. ఇంకా అవసరమైతే పొదుపు ద్వారా 35,000 రూపాయల రుణం తీసుకోవచ్చని తెలిపారు. లేకుంటే గుత్తేదారుకు కాంట్రాక్ట్ ఇచ్చి ఇంటిని నిర్మించి ఇస్తామన్నారు. అయితే ఈ క్రమంలో లబ్ధిదారులు అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. మేము ఇల్లు నిర్మించుకుంటే నగదు ఇస్తారా, గుత్తేదారుని ఎలా నియమిస్తారు అంటూ ప్రశ్నించారు. మొత్తానికి ఈ సమావేశం కొంత రసాభాసగా సాగింది. గుత్తేదారులకు అయితే బిల్లు త్వరగా ఇస్తారా, తమకు ఆలస్యంగా చేస్తారా అంటూ అధికారులను మహిళలు సూటిగా ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఇన్ఛార్జి ఏఈ మహేష్, లబ్ధిదారులు, ఇంజనీర్ అసిస్టెంట్లు, వాలంటీర్లు పాల్గొన్నారు. మేము కట్టేసరికి మాకు జనవరి మేము కంప్లీట్ చేస్తానే, మా బిల్లు పరిస్థితుల్లో బిల్లు ఇవ్వాలి. అది మీరు కలువాయి మండలంలో మనకు జగనన్న లేఅవుట్స్ 26 ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మన ప్రభుత్వం వారు ప్రవేశపెట్టి ఉన్న నవరత్నాలు పేదలందరికీ ఇల్లు ఇళ్లకు సంబంధించి 966 మంజూరై ఉన్నాయి. ఇందులో భాగంగా వీటిని ఏంటంటే మనకు ప్రభుత్వం వారు ఆదేశించిన ప్రకారం, అదేవిధంగా కలెక్టర్ గారు ఆదేశించిన ప్రకారం త్వరలో మేము అవి కన్స్ట్రక్షన్ మొదలుపెట్టి పూర్తి చేసి వాళ్ళందరూ కూడా ఇళ్లలోకి పోయేదానికి త్వరగా ఏర్పాటు చేయండి అని చెప్పేసి కలెక్టర్ గారు ఆదేశించడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు కలువాయి లేఅవుట్లో 351 ఇళ్లకు మంజూరై ఉన్నాయి బెనిఫిషరీస్కి. వాళ్లకు మేము ఆప్షన్స్ ఒక 3 ఆప్షన్స్ చెప్పాము. ఇందులో వాళ్లే స్వయంగా కట్టుకునే ఒక ఆప్షను, రెండవది డిపార్ట్మెంట్ పరంగా మెటీరియల్ కాంపోనెంట్ డిపార్ట్మెంట్ ఇచ్చేటట్టు మిగతా లేబరు వాళ్ళు పెట్టుకునేటట్టుగా రెండో ఆప్షను, మూడో ఆప్షను కాంట్రాక్టర్ ద్వారా కట్టించేటట్టుగా. కావలిపట్నంలో శ్రీ వశిష్ట ప్రారంభం నుంచే ఒక సంచలనం, మార్పుల సాధనలో ఒక ప్రబంధనం. 2022-23 విద్యా సంవత్సరం ఫలితాల్లో జూనియర్ ఇంటర్ ఎండి మహిత, లక్ష్మి నిషిద ఎంపీసీలో 465 మార్కులు, టి తేజస్విని బైపీసీలో 429 మార్కులతో, సి చరణ్ ప్రీతి ఎంబీసీలో 449 మార్కులు, టి లక్ష్మి సిఈసిలో 398 మార్కులు చొప్పున ఉత్తమంగా రాణింపు. సీనియర్ ఇంటర్ లో ఎస్ మేఘన ఎంపీసీలో 987 మార్కులతో, జి లోకహితైషి బైపీసీలో 983 మార్కులతో, కె మహేంద్రరెడ్డి ఎంఈసీలో 972 మార్కులతో, జి శ్రావణి సిఈసీలో 967 ఉత్తమ మార్కులు కైవసం. జూనియర్ ఇంటర్ లో 400 పైగా మార్కులు, సీనియర్ ఇంటర్ లో 900 పైన మార్కులు సాధించిన 50 విద్యార్థులు, సుదీర్ఘ అనుభవజ్ఞులైన అధ్యాపకులచే బోధన. జేఈఈ అడ్వాన్స్డ్, జేఈఈ మెయిన్స్, ఈఏపీ సెట్, నీట్ కాంపిటీషన్, టాపిక్ వైజ్ పరీక్ష, ప్రతి నెల క్యుములేటివ్ పరీక్షలు మా ప్రత్యేకతలు. అడ్మిషన్లు జరుగుచున్నవి. మీ శ్రీ వశిష్ట జూనియర్ కళాశాల డైరెక్టర్ కోట సురేంద్ర రెడ్డి.